గొప్ప వెలుగు భూమికి దగ్గరగా వచ్చిందని బైబిల్ గ్రంథము తెలియపరుస్తుంది దాన్ని ఈ జ్ఞానులు అండి ఈ జ్ఞానులు ఈ కాలం అస్ట్రాలజీస్ అవ్వచ్చు నాసా అవ్వచ్చు లేకుంటే సైంటిస్టులు అవ్వచ్చు ఈ కాలం జ్ఞానం గురించి వాళ్ళు అతిశయిస్తుంటే ఏ టెలిస్కోప్ లేని సమయంలో ఏ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ లేని సమయంలో ఈ యొక్క జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు ఆ కాలంలోనే వీరు నక్షత్రాలని స్టడీ చేయగలిగిన ఒక మహాన్ జ్ఞానులు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఒకవేళ ఈరోజు మన టెక్నాలజీ మొబైల్స్ కావచ్చు ఈ యొక్క ల్యాప్టాప్ కావచ్చు ఈ ఎల్ఈడి వాల్స్ కావచ్చు లేకుంటే ఈరోజు మనం వాడుతున్న ఈ విషయాలు చూసి మనం చాలా సంతోషపడుతున్నామేమో మన తర్వాత వస్తాయండి అవి చూస్తే మనం బాగా ఆశ్చర్యపోతాం ఎందుకంటే ఈ కాలానికి సరిపోదు కానీ మన తర్వాత వచ్చే కాలం వేరే కొన్ని సంవత్సరాల ముందు ఒక ల్యాప్టాప్ అంట డబ్బా లాగా పెద్దదిగా ఉండేది పెద్ద ల్యాప్టాప్ అంటే అక్కడ కంప్యూటర్ అంటే చాలా పెద్దది ఏమో చిన్న ఆ కీబోర్డ్ మీద టైప్ చేసేవాళ్ళమే ఆ తర్వాత తర్వాత సైజ్ చిన్నదవుతూ చిన్నది అవుతూ ఇలాంటి ఒక ఒక మానిటరు సిపియు మౌసు ఇవన్నీ పెట్టుకొని చేసేవాళ్ళమే ఆ తర్వాత ఏమైంది ల్యాప్టాప్ లాగా రావడం ప్రారంభించింది ఇప్పుడు ల్యాప్టాప్లు ఎవరు కొనట్లే మైక్రోసాఫ్ట్వేర్ అంటున్నారు ఇంకొక ఐదు సంవత్సరాలు అంటే ఎవరు లోకంలో ఎవరు కూడా ల్యాప్టాప్లే కొనరంట ల్యాప్టాప్ వ్యాపారాలన్నీ కిందకి పడిపోతున్నాయండి రోజు రోజుకి ఇప్పుడు అందరూ ట్యాబ్లు మొబైల్స్ అయిపోయినాయి ఇంకా కొంతకాలంలో ఇంకా ఎంత అడ్వాన్స్ సిస్టమ్కి వెళ్ళిపోతున్నామని ఒకసారి ఆలోచించి దేవుని బిడ్డారా బైబిల్ గ్రంథము వీరిని తూర్పు దేశపు జ్ఞానులు అని పిలుస్తున్నారు వీరు ముగ్గురు కాదండి వీరు ముగ్గురు కన్నా ఎక్కువ అని బైబిల్ గ్రంథం ముగ్గు ముందుగానే తెలియపరుస్తున్న దేవుని బిడ్డలారా జ్ఞానులుగా మనం ఉండాలి జ్ఞానులు అన్నప్పుడు వారు అందరికన్నా తెలివైన వారు అందరికన్నా బుద్ధి కలిగిన వారుగా ఉన్నారు ఈ బుద్ధి కలిగిన తెలివైన వారు తెలుసుకున్న ఒక విషయం ఏంటంటే లోకరక్షకుడు ఈ భూమిలో జన్మించబోతున్నాడనే విషయము ఈ కాలంలో చాలా మంది అనుకుంటారు నేను ఆ స్పెషల్ క్లాసు ఈ క్లాస్ కి నేను ఇంత చదివేయాలి నాకు ఏసుప్రభు అవసరం లేదు నాకు ఇక చర్చ్ అవసరం లేదు నాకు సండే స్కూల్ అవసరం లేదు నాకు యూత్ మీటింగ్ అవసరం లేదు ఇవన్నీ నాకు అవసరం లే ఏదైనా నేను మా పెద్ద జ్ఞానిని అవుతున్నాను అనుకుంటున్నావు అబద్ధం దేవుని బిడ్డలారా రెండు వేల పదిహేడు సంవత్సరాల ముందు ఈ లోకంలో ఉన్న జ్ఞానులు సుప్రభుని వెతుకుతూ వచ్చారు మామూలుగా వెతకలేదండి కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారండి వీళ్ళు కొన్ని వేల కిలోమీటర్లు వీళ్ళు ఒంటిల మీద ప్రయాణం చేశారు కొన్ని వేల కిలోమీటర్లు వీళ్ళు గుర్రాల మీద ప్రయాణం చేశారు కొన్ని వేల కిలోమీటర్లు వీళ్ళు బోట్ల మీద ప్రయాణం చేశారు అలా ప్రయాణం వచ్చేయడం చేతనే వీరు బెత్తలహేమకి రావడం జరిగింది దేవుని బిడ్డలారా ఈ కాళ్ళు చర్చి ఇంత దగ్గరగా ఇంత పెద్ద సంఘం దేవుడు వచ్చినా ఉదయం లెక్సి రావడానికి ఎంత బద్దగస్తలైపోతారు పది సార్లు అలారం మోగితే గానీ లేగరు పది సార్లు మనుషులు వచ్చి లేపితే గాని మీరు లెగరు అయితే ఆ కాలములో ఈ జ్ఞానులు ఏసుని వెతుకుతూ వచ్చారు దేవుని బిడ్డలారా యేసుని వెతికే హృదయం నీకుందా యేసుని వెతికే హృదయం ఉందా ఎప్పుడొద నువ్వు యేస్సు ప్రభుని వెతకడం ప్రారంభిస్తావో దానికి మూలమే జ్ఞానము దేవుని బిడ్డలారా దేవునికి భయపడము దేవుని ప్రేమించడము దేవుని వాక్యాన్ని ప్రేమించడము దేవునితో సాహ్వాసించడము సంఘములో సాహ్వాసించడము దాని ద్వారా నువ్వు మహా అవుతావు అవుతావనే విషయం మర్చిపోవద్దు జ్ఞానం ఎక్కడుందంటే దేవుని దగ్గర ఉంది సృష్టి అంతటిని మాట చేత పలికిన దేవుడు ఆయన మాటల్లో ఎంత జ్ఞానం ఉందంటే ఆ జ్ఞానంలో కొంత తీసుకొని దాన్ని స్టడీ చేసి వంద మార్కులు సంపాదించమంటే ఎన్ని కోచింగ్లు ఎన్ని లాంగ్ టర్మ్ కోచింగ్లు బిడ్డల్ని భారీని తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్ళిన పాస్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నారు మీ జ్ఞానం ఇంతైతే ఆయన జ్ఞానం ఎంత ఒకసారి ఆలోచించండి కాబట్టి దేవుని బిడ్డలారా ఈ జ్ఞానులైన వారు వీరికి యేసు ఒక గొప్ప రాజు పుట్టి ఉన్నాడు ఈ లోకంలో ఈయనకన పెద్ద రాజు లేడు అందుకని వారు ఏ రోజు రాజు దగ్గరికి వచ్చారనమాట అంటే దానికి ముందు వారు ఎక్కడెక్కడికి వెళ్ళారని చరిత్ర చెప్పట్లేదు అయితే మత్తయ్య అపోస్ అయిన మత్తయ్య స్పెషల్గా ఈ రెండో ధ్యాములో వీరు గురించి రాస్తున్నారు వీరు దానికి ముందుగా ఈ నక్షత్రం ఒక వెలుగుని వెతుక్కుంటూ వెళ్తున్నారు దేవుని బిడ్డలారా అసలుగా మీరు ఆలోచిస్తే ఒక నక్షత్రం గురించి కొంచెం సైన్స్ నాలెడ్జ్ ఉన్నవారు ఆలోచిస్తే సూర్యుడి నుంచి ఇంకొక నక్షత్రం మనం వెళ్ళాలంటే కొన్ని జన్మాలు మనం ప్రతికినా అక్కడ వెళ్ళామండి ఏంటి కొన్ని జన్మలు అంటే ఎన్ని లైఫ్ స్పాన్లు తీసుకున్నా మనం అక్కడ వెళ్ళాము ఎందుకంటే అక్కడ ఆ యొక్క ఆ యొక్క లైఫ్ స్పాను అక్కడ మనం ట్రావెల్ చేయాలంటే మన యొక్క లైఫ్ స్పాను సరిపోదు అందుకని మనుషుడు ట్రావెల్ చేయలేడు కాబట్టి ఏం చేస్తున్నారు ఇక్కడ నుంచి రాకెట్ పంపించి రాకెట్ ద్వారా మళ్ళీ ఏం చేస్తున్నారు కెమెరాలు పంపిస్తూ వేరే వేరే ప్లానెట్లకి రోబోల ద్వారా పంపించి అక్కడ ఉన్న విషయాలు తెలుసుకుంటున్నారు ఎందుకంటే మనుషుడు అంతకాలం యాత్ర చేయలేడు ఈ యొక్క స్టార్ నుంచి ఇంకొక స్టార్ దగ్గరికి యాత్ర చేయాలంటే లైట్ ఇయర్స్ అనే ఒక క్యాల్కులేషన్లో ఉంటుంది అన్నమాట కాబట్టి అన్ని సంవత్సరాలు మనం యాత్ర చేయలేము సూర్యుడి సూర్యుడికన్నా దగ్గరికి వచ్చిన నక్షత్రం ఇంతవరకు చరిత్రలో సైన్స్లో లేని ఒక విషయం ఏంటంటే దేవుడు ఆయన తన వెలుగుని ఈ భూమికి ప్రకాశింపచేశాడు ఇది మామూలు వెలుగు కాదు కాబట్టి ఈ తూర్పు దేశపు జ్ఞానులు వీరు ప్రత్యేకంగా వీరు తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ యొక్క వెలుగు మామూలు వెలుగు కాదు ఈ వెలుగు సూర్యుడు కాంతి కాదు ఈ వెలుగు ఎలాంటిదంటే ఇది ఒక మహా పెద్ద వెలుగు అని తెలుసుకున్నారు ఐగోప్త దేశ ఇజ్రాయెల్ ప్రజలు నడిపించినప్పుడు దేవుడు పగటి కాలం ముందు మేఘస్తంభంగాను రాత్రికాల ముందు అగ్నిస్తంభంగా నడిపించాడట అగ్నిస్తంభం అంటే ఏంటి స్తంభం అంటే ఈ పిల్లరు దీంట్లో నుంచి అగ్ని వచ్చింది ఒకసారి చూడండి దేవుడు అలా నడిపించడం వారిని దాని గురించి చెప్పినప్పుడు దాని గురించి వివరించడానికి మన జ్ఞానము సరిపోదు దేవుని బిడ్డలారా దేవుడు ఈ యొక్క వ్యక్తుల్ని అంత బలమైన వెలుగుతో దేవుడు వారిని నడిపించాడు దేవుని వాక్యములో జ్ఞానం ఉన్నదండి దేవునికి భయపడంలో జ్ఞానం ఉంది దేవుని దగ్గర మనము ఆయన వాక్యంని లోతుగా అర్థం చేసుకొని మనకి ఇచ్చిన పనిని నమ్మకంగా చేసుకుంటూ అనేకలకు ఆలోచనలు మంచి ఆలోచనలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మనము జ్ఞానులమవుతామనే విషయం మనం మర్చిపోకూడదు మీరు మహాన్యాని అవ్వాలంటే మీరు బైబిల్ గ్రంథము చదవాలండి మహాన్యాని అయిన సోలమును కూడా దేవుడిచ్చిన జ్ఞానములో ఆయన వర్దిల్లాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది ఈ విషయం చెప్తే చాలామందికి అర్థం కాదండి దానియలు గ్రంథములోకి వచ్చినప్పుడు జ్ఞానుల్లో ఉన్నవారిని రాజు పిలుచుకునేవాడు జ్ఞానుల్లో ఉన్నవారిని రాజు ఏర్పాటు చేసుకుని ఆయన రాజ్యములు ఆయన పనిచేయడానికి వాడుకునేవారు అయితే దానియలు కూడా ఒక మహాన్యాని తను దేవుని ఆత్మని కలిగిన జ్ఞాని అని నెప్పుకొదనేసి రాజు మిగతా రాజులు ఆయనకి అలాంటి పేరునిచ్చారు దేవుని బిడ్డలారు అయితే మొదటి కొరింత పత్రిక మొదటి అధ్యయంలో అంటాడు ఈ లోకపు జ్ఞానము నా ముందు దేనికి అంటున్నాడు మూర్ఖులైన వారిని నేను ఏర్పాటు చేసుకుని లోకానికి నేను జ్ఞానము ఇవ్వగలనని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు దేవుడిలో ఉందండి జ్ఞానము దేవుడి బిడ్డలారు దేవుడిలో ఉంది ఇంత పెద్ద జ్ఞానులు వీరు మంచి మ్యాథమెటిక్స్ తెలుసు వీరికి చరిత్ర తెలుసు వీరికి ఆర్కిటెక్ట్ తెలుసు వీరికి అగ్రికల్చర్ తెలుసు ఇంత పెద్ద మహాన్యానులు వచ్చి ఒక రాజుకి చెప్తున్నారు అయ్యా ఒక పెద్ద రాజు పుట్టినాడు అంటే ఈయనకి ఆ సువార్త ఆ మంచి సువార్త ఈయన దగ్గరికి వస్తే ఈయన స్వీకరించలేదు ఒక జ్ఞానులు వచ్చి రాసుగారు నీకలు ఒక పెద్ద రాసు పుట్టడం స్వీకరించలేదు అయితే మరి అమ్మ దగ్గరికి వచ్చి దేవతతో చెప్తే అమ్మా నువ్వు పరిశుద్ధాత్మ చేత నువ్వు గర్భవతి అయి ఉన్నావు అన్నట్లే వెంటనే ఆవిడ సాగులు పడింది ఈ ఈ యొక్క నటు రాళ్ళు విసిరి చంపేసినా పర్వాలేదు నేను లోబడతానని నిర్ణయం చేసుకున్నది యోసేపేమో ఆయన ఎంత నీతి మతుడే రహస్యంగా ఆయన్ని విడిచిపెట్టాలనుకున్నాడు దేవద కల స్వప్నంలో మాట్లాడుతానే తను తానే దేవుని చిత్తానికి అప్పు చెప్పుకున్నారు ఇలాంటి ఒక కప్పుల్స్ ఎక్కడ చూసారా ఇలాంటి ఒక ఆయన నిశ్చయము చేయబడిన భర్త బారు ఎక్కడన్నా చూసారా దేవుని చిత్తాన్ని దేవుణ్ణి వారి ఇంటిలో కనాలి అని ఆలోచించగలిగిన ఒక అద్భుతమైన కుటుంబాన్ని మనం చూస్తున్నాము దేవుని బిడ్డలారా మీ బిడ్డల్ని అలాంటి ఆత్మీయమైన బిడ్డలుగా మీరు కనాలని ఆశపడుతున్నారా లేకుంటే లోక ప్రకారమైన బిడ్డలుగా అల్లరి చిల్లరగా తిరిగే బిడ్డలుగా పెంచేసి పెద్ద చేసి అయ్యో వీడు పాపంలో పడిపోయాడని ఏడడం కాదు ఆ బిడ్డల్ని చిన్ననాటి నుంచి కూడా ఆత్మీయమైన విధానములు మీరు పెంచడం విషయంలో చాలా శ్రద్ధని తీసుకోవాలి దేవుని బిడ్డలారా ఈరోజు నీ స్థాయి నీ స్థానము ఎక్కడుందో ఒకసారి చూడండి ఏ రోజు రాసులాగా దేవుని వాక్యముని స్వీకరించిన నీవు దేవుని ద్వేషిస్తున్నావా దేవుని తునీకరిస్తున్నావా లేవుని మరి అమ్మలాగా ఏసు నాలో ఉండాలి ఏసు నాలో పెరగాలి ఏసు నేను లోకానికి పరిచయం చేయాలని ఉద్దేశముతో నువ్వు ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నావా ఒకసారి ఆలోచన చూడండి దేవుని బిడ్డలారా ఎన్నో వర్తమానాలు విన్నావు ఎన్నో సార్లు దేవుణ్ణి గద్దించాడు ఆయనను ఇంతవరకు నీ జీవితాన్ని మార్చుకుని ఏసు నమ్మి బాప్టిజం పొందుకున్నట్లయితే ఉదయకాల ముందు ఏ శినితో మాట్లాడుతున్నాడు వచ్చే సంవత్సరంలో ప్రవేశించక ముందు వచ్చే వారం ముప్పై ఒకటి తగిన ప్రత్యేకమైన బాప్టిజ ఆరాధన ఉంది ఏ మాట్లాడుతున్నాడు ప్రియ స్నేహితుడారా ఏనితో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుల నీ జీవితాన్ని ఏసీకి సమర్పించు నిన్ను ఒక వింతగా ఆయన వాడుకుంటాడు దేవుడు ఒక వింతగా నిన్ను ఆశీర్వదిస్తాడు యేసుని ధరించుకో నిన్ను లోకానికి ఒక వింతగా దేవుడిని నిలబెడతాడు అందరు నోట్లు అందరూ గుర్తించేలాంటి ఒక వ్యక్తిగా దేవుడిని నిలబెడతాడు ప్రభావి సమయ నీ బిడలతో ప్రత్యేకంగా మీరు మాట్లాడిన విధానం బట్టి వదనాలు ఏ రోజు రాజు ఆత్మ కాదు మాకు కావాల్సి అయ్యా నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి అయ్యా ప్రతిరోజు మాలో మీరు ఎదగాలని మేము ఆశిస్తున్నాము మాలో ప్రభ రహస్యం ఎదగడం కాదు బహిరంగంగా మాలో నుంచి మీరు బయటికి కనిపించాలని ఆశపడుతున్నామయ్యా లోక మమ్మల్ని చూసినప్పుడు మిమ్మల్ని మాలో ప్రభ కనిపించినట్లుగా నీ బిడ్డలందరినీ కూడా ఒక ప్రత్యేకమైన రీతిలోని ఆత్మ చేత వారిని నింపి ఆత్మ ఫలాలు వరాలు చేత మీరు అలంకరించమని ప్రార్థన చేస్తున్నాము ఇంట్లో ఎవరింట్లో అయితే ఇంతవరకు ఏ సయ్యా మీరు లేకున్నారో వారింట్లో ఈరోజు వారి హృదయాలు మీరు జన్మించాలని ఆశపడుతున్నామయ్యా ఎవరొతే ప్రభా వారి కుట్రులు ఇంకా రక్షణ లేకున్నారు ఈ రోజు వారి కుటుంబల్లో ప్రభా వారి ఇంటిలో వారి బిడ్డల మధ్యలో వారి భర్త భార్య లేకుంటే వారి కుటుంబస్తుల మధ్యలో ప్రభా వారి హృదయాల్లో మీరు జన్మించాలని ఆశపడుతున్నానయ్యా ఏ గ్రామం వద్దే ఇంతవరకు ప్రభా నీరు లేకుండా బ్రతుకుతున్నారు ఆ గ్రామాలు మా భారతదేశం అంతటిలో లోకం అంతటిలో ప్రభా మీరు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తిలో మా హృదయాల్లో మీరు జన్మించాలని ఆశపడుతున్నామయ్యా అలాంటి అవకాశం ప్రతి మానవులకి దయచేయమాని అవకాశం దొరికిన మరి అమ్మ యోసెప్పు ఉండాలి కానీ ప్రభా ఏ రోజు రాజులాగా లేకుండా చేయండి దేవించమని ఏసు నామందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె